नवयुग कवि चक्रवर्ती विश्वनरुडु कवि कोकिल गुर्रम जाश्वा वर्धंती संदर्भंगा विजयवाड़लोनी तुम्मलपल्ली कलाक्षेत्रम आवरणलोनी गुर्रम जाश्वा 49वा वर्धंती वेडुकलु घनंगा जरिगायी। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा एस्सी चेयरमैन्लु वैसीपी नायकुलु पाल्गोन्नारु। अनंतरं एस्सी मादिग कॉर्पोरेशन चेयरमैन कोम्मूरि कनकारावु मात्लाडुतू తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇచ్చిన మెట్ల వ్యవస్థలో కుల అణచివేతల సమాజంలో ఒక ధిక్కార కవిగా వచ్చి అప్పటి వరకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి సాహిత్యంలో నుంచి అణగారిన వర్గాల గొంతుని ఇచ్చినటువంటి మహాకవి గుర్రం జాష్వా ఆయన ఒక మాట అంటాడు, రాజు మరణించే ఒక తార రాలిపోయే కవి మరణించే ఒక తార గగనమెక్కే రాజు నిలిచే రాజగ్రహమందు ప్రజాకవి నిలిచే ప్రజల నాలుకనే చెప్పేశారు ఆయన ఏదైతే రాశాడో చెప్పాడో అదే విధంగా ఈరోజు గుర్రం జాష్వా గారు తెలుగు సాహిత్యం తెలుగు సమాజం తెలుగు ప్రజల కొంతవరకు ప్రజల నాలుకల మీద ఉంటాడనే దాంట్లో ఎలాంటి సందర్భం చేస్తున్నాం వారు నడయాడినటువంటి ఈ తెలుగు నేలలో వారు ఏతే కుల అణచివేతల నుంచి కుల అణచివేతల నుంచి పుట్టినటువంటి ఆయన అప్పటివంటి హైందవ సమాజాన్ని హిందూ సమాజం అటువంటి పాచుకున్నటువంటి వ్యవస్థని ప్రశ్నించేటువంటి దళిత మొట్టమొదటి తరం దళిత కవి గుర్రం జాష్వా గారు మరి వారు మన పక్కటువంటి గుంటూరు జిల్లాలో జన్మించి ఇనుకొండ ప్రాంతంలో ఆ తర్వాత మరణించే నాటికి గుంటూరు జిల్లా ఉన్న గుంటూరు జిల్లా మరణిస్తాం అనేది అందుకోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళిత సాహిత్యం పట్ల దళిత వర్గాల పట్ల ఉన్నటువంటి తన యొక్క ఏదైతే ప్రేమ అయితే ఉందో దాన్ని ఈరోజు జాష్వా గారి వర్ధంతి సందర్భంగా వారు నివసించినటువంటి గుంటూరు కేంద్రంలో జాష్వా పేరుతోటి సాంస్కృతిక కళా మండపానికి కూడా దాదాపు నిన్న 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి దళిత సాహిత్యం పట్ల దళితుల పట్ల ఉన్నటువంటి గౌరవానికి ప్రేమకి నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి 3 కోట్ల రూపాయలకి ఎదస్మని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మా పక్షాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గౌరవం ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే ఈరోజు సమాజంలో ఇంకా ఇలాంటి వ్యవస్థ కొనసాగుతుంటున్న దాని మీద మరి మహాకవి గుర్రం జాష్వా గారి యొక్క కవితలు సాహిత్యం స్ఫూర్తినిస్తాయని చెప్పిన సందర్భంగా కొనియాడుతూ వారి యొక్క ఏదైతే ఈ సమాజంలో కులవలైనటువంటి మతమైనటువంటి సమాజం కోరుకున్నారో అది సిద్ధించినాడే ఆ మహాకవికి మనం ఇచ్చినటువంటి నివాళి చెప్పిన సందర్భంగా కోరుకుంటూ మరి ఎస్ఎస్ఎల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం.